మాడు పగిలే ఎండలు జనాన్ని వణికిస్తున్నాయి. మధ్యాహ్నం బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఇక ఎండల తీవ్రత రోజురోజుకు పెరిగిపోతోంది. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 48 డిగ్రీలకు దగ్గరగా టెంపరేచర్స్ రికార్డ్ అయ్యాయి. వడదెబ్బతో జనం పిట్టల్లా రాలుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మంట పుట్టిస్తున్నాయి. బయటకు రావాలంటే జనం భయపడిపోతున్నారు. రోజు రోజుకు ఎండల తీవ్రత విపరీతంగా పెరిగిపోతోంది. రేపటి వరకు ఎండల తీవ్రత ఇలాగే ఉంటుందన్నారు వాతావరణ శాఖ అధికారులు. సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల టెంపరేచర్స్ ఎక్కువగా నమోదవుతాయని తెలిపారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నారు. ఇక హైదరాబాద్ లో 42 డిగ్రీలు దాటి టెంపరేచర్స్ రికార్డ్ అవుతాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇప్పుడు ఈ రకమైన వాతావరణం మనకి మన మరి యొక్క 4 రోజుల పాటు కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి. వడగాల్పుల తీవ్రత కూడా మరి యొక్క 4 రోజుల పాటు మనకి ఈ ప్రత్యేకించి ఈ ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మేము ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈ రోజు నుంచి మరి యొక్క 5 రోజుల పాటు మనకు వడగాల్పుల తీవ్రత కొనసాగే అవకాశం ఉందని చెప్పి మేము ఈ హెచ్చరికలు జారీ చేయడం జరిగిందనమాట. మరోవైపు ఇవాళ కూడా ఎండలు దడ పుట్టించాయి. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 48 డిగ్రీలకు దగ్గరగా టెంపరేచర్స్ రికార్డ్ అయ్యాయి. జగిత్యాల జిల్లా కొలువాయి, ఎండపల్లి, రాజారాంపల్లిలో అత్యధికంగా 47.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత పెద్దపల్లి జిల్లా రామగుండంలో 47.8 డిగ్రీల టెంపరేచర్ రికార్డ్ అయింది. మంచిర్యాల జిల్లా ర్యాలీగఢ్పూర్లో, జగిత్యాల జిల్లా జైనాలో, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడారంలో 47.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా మల్లాపూర్, నేరెళ్లలో, సిద్దిపేట జిల్లా కట్కూర్లో, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగులో 47.6 డిగ్రీల టెంపరేచర్స్ రికార్డ్ అయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వడదెబ్బతో ఒకరు చనిపోయారు. వీర్నపల్లి మండలం వనపల్లికి చెందిన దాసరి పోచయ్య ఉపాధి హామీ పనులు చేస్తూ అక్కడే కూలిపోయాడు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్లో ఎండవేడికి తారు రోడ్డు కరిగి పొగలు కక్కింది. పెరిగిన ఎండల నుంచి జాగ్రత్తగా ఉండాలంటున్నారు డాక్టర్లు. ఎక్కువగా మంచినీరు తాగితే వడదెబ్బ నుంచి కాపాడుకోవచ్చంటున్నారు.